ఒంటరిగా నిలబడ్డాం. గడియలు దగ్గర పడే కొద్దీ భోగ సంస్థలు రెచ్చిపోతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కొన్ని అపహాస్యం చేసిన లగడపాటి ఒక ఘనాపాటిగా తోక మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో జనహృదయాల్లో నుంచి వెలిసిన జనం సాక్షి ప్రజల గుండె చప్పుడు మీదాగా మోసుకొచ్చింది. రండి విందాం. నమస్తే, మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు రెహమాన్. జనం సాక్షి టీవీ దినపత్రిక ప్రతిష్టాత్మక ముందస్తు ఫలితాలకు స్వాగతం. నోటిఫికేషన్కు ముందే జనం సాక్షి పల్లె పల్లె గడప గడప తిరిగింది. ఒకే ఒక్క ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్ను అందిస్తోంది. ఇప్పటికే జనం సాక్షి టీవీ సర్వే ఫలితాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎవరు ఎక్కడ గెలుస్తారు తెలియాలంటే గ్రౌండ్కి వెళ్ళాలి. ఎంతో చెమటోర్చి జనం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ను తెలంగాణ ప్రజల గుండె చప్పుణ్ణి, ప్రజల నాడిని ముందుకు తీసుకొచ్చింది. 119 నియోజకవర్గాల సర్వే ఫలితాలు చూసే ముందు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు, ఎవరి పట్ల ఆదరణ ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ముఖ్యమంత్రిగా తిరిగి కేసీఆర్నే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. 76% ప్రజలు తిరిగి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ను ఉండాలని కోరుకుంటున్నారు. 76%, 10% ప్రజలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉండాలని కోరుకుంటున్నారు. 12% కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలనుకుంటున్నారు. 2% ప్రజలు మాత్రం చెప్పలేమన్నారు. తెలంగాణలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి మాత్రమే కాక విశేషమైనవి కూడా. భిన్న దృక్పథాలు కలిగినటువంటి టీడీపీ, కాంగ్రెస్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే ఆవిర్భవించింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసిపోయి జట్టు కట్టాయి. పీపుల్స్ ఫ్రంట్ కూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి కలిసి జట్టు కట్టాయి. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు చెప్పుకున్నప్పటికీ ఆ పార్టీ బహిరంగంగానే ఎంఐఎంతో అవగాహన ఉందని ప్రకటించుకుంది. మరోవైపు బీజేపీ, బిఎల్ఎఫ్ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాల్లో జనం సాక్షి బృందం పర్యటించింది. తినబోతూ రుచులెందుకు రెహమాన్ గారు? రాష్ట్ర వ్యాప్తంగా జనం సాక్షి పర్యటించింది కదా, అయితే ఓడిపోయే ప్రముఖులు ఎవరో మాకు తెలుసుకోవాలని ఉంది. ఓకేనండి, అలాగే. ఓడిపోయే ప్రముఖులు ఎవరు, ఏ పార్టీలో బిగ్ షాట్లు ఎవరు ఓడిపోతున్నారో ఇప్పుడు చూద్దాం. అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో కొడంగల్ కూడా ఒకటి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ స్టార్ క్యాంపియనర్ పోటీ పడుతున్నాడు. కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. కొడంగల్లో రేవంత్ గెలుస్తాడా ఓడుతాడా అన్నది ఉత్కంఠగా ఉంది. ఒక టీవీ ఛానల్కు లగడపాటి రాజగోపాల్ ఇచ్చినటువంటి లీక్తో అక్కడ రేవంత్ రెడ్డి గెలుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత? సరిగ్గా 12 నెలల క్రితం జనం సాక్షి బృందం కొడంగల్లో పర్యటించినప్పుడు రేవంత్కు విశేష ప్రజాదరణ కనిపించింది. నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత రేవంత్ వెనకబడ్డాడు. ఇప్పుడు రేవంత్ గెలవబోతున్నాడా ఓడిపోతాడా? తాజాగా జనం సాక్షి సర్వే చేసింది. అన్ని సర్వేల్లో రేవంత్ గెలుస్తున్నాడు, మరి జనం సాక్షి సర్వేలో? ఖచ్చితంగా ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ ఓడిపోబోతున్నాడు. రేవంత్ ఓడిపోబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ ఏం చేసినా కలుపుకోలేనంత తేడా ఉన్నది. 60% ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి లభిస్తుండగా కేవలం 40% లోపు ఓట్లను మాత్రమే రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పొందుతున్నాడు. పద్మగారు, స్టార్ క్యాంపియన్ రేవంత్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అక్కడ. మీ సర్వేలో ఇలా తెలిసిందా? చూద్దాం. జనం సాక్షి బృందం గడప గడపకెళ్ళి కొడంగల్ నియోజకవర్గంలో సర్వే చేసింది. ఆ వివరాలు చూద్దాం. ప్రస్తుతం మనం
కొడంగల్ నియోజకవర్గ కేంద్రం కొడంగల్ పట్టణంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ఓటర్ నాడిని గ్రౌండ్ రిపోర్ట్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ పద్మ గారు, స్టూడియోలో ఉండి మాట్లాడడం కాదు, మూడు సార్లు జనం సాక్షి బృందం కొడంగల్ నియోజకవర్గాన్ని సర్వే చేసింది. మూడో సర్వేల్లో రేవంత్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. జనం సాక్షి బృందం కొడంగల్లో తిరిగినటువంటి పర్యటన వివరాలని చూద్దాం. నేను ఇక్కడ ఇంత కేసీఆర్ ఉండుకొని ఇంకెవ్వనికి అయ్యాను. మేమంతా రేవంత్ రెడ్డికి వేస్తాం. నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వేస్తున్నాం. నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ రెహమాన్ మరో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, అతని వివరాలు ఏంటి? పద్మగారు, అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో నాగార్జునసాగర్ కూడా ఒకటి. సీనియర్ నాయకుడు, అనేక సార్లు గెలుపొంది, ఎవరు చేయనని పోర్ట్ఫోలియోలు చేసినటువంటి నాయకుడు జానారెడ్డి. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా జనం సాక్షి బృందం పర్యటించింది. ఇక్కడ యాదవులు తాండాలు అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మన బృందం పర్యటన వివరాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం జనం సాక్షి బృందం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూర్ మండల కేంద్రానికి చేరు. కారు గుర్తే భవన్, మేము కారు గుర్తుకే వేస్తాం. మేము కారు గుర్తుకే వేస్తాం. కారు గుర్తే అందరు కారు గుర్తు కారు గుర్తుకే వేస్తాం. కారు గుర్తుకే ఎస్. చరిత్రలో ఓ అద్భుతం జరగబోతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నోముల నరసింహయ్య చేతిలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఓడిపోబోతున్నాడు. ఇది జనం సాక్షి రిపోర్ట్. జానారెడ్డి ఓడిపోబోతున్నాడు. రెహమాన్, పక్కనే ఉన్న నాగార్జునసాగర్ నుంచి హుజూర్ నగర్కి వచ్చేసాం. ఇప్పుడు హుజూర్ నగర్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గెలవబోతున్నారా లేదా? పద్మగారు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో శంకరమ్మపై భారీ విజయంని నమోదు చేశాడు. భారీ మెజారిటీ లభించింది. ఎన్ఆర్ఐ సైదరెడ్డి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఎవరు గెలిచినా, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినా ఇటు సైదరెడ్డి గెలిచినా స్వల్ప తేడాతో మాత్రమే గట్టెక్కే పరిస్థితి ఉంది. హుజూర్ నగర్ మన బృందం పర్యటన వివరాలు చూద్దాం. మనం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం హుజూర్ నగర్కు చేరుకున్నాం. కాంగ్రెస్కి? మేము కాంగ్రెస్కే. మేము టీడీపీకి. టీఆర్ఎస్కి? టీఆర్ఎస్. జనసేనకే? తెలంగాణకే వస్తుంది. తెలంగాణకే. సిపిఎం? సిపిఎం. రెహమాన్, మరో కీలకమైన నియోజకవర్గం నల్గొండ. నల్గొండలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితులు ఎలా ఉన్నాయి? పద్మ, నల్గొండలో మరొక నియోజకవర్గం, కీలకమైన నియోజకవర్గం నల్గొండ. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నాయకుడు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై వెనకబడి ఉన్నాడు. ఆ పర్యటన విజువల్స్ ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గ కేంద్రం నల్గొండ పట్టణంలో ఉన్నాం. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటు వేస్తాము. మేము టీఆర్ఎస్. మా కుటుంబంకి వేస్తాం. కాంగ్రెస్? కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తాం. కాంగ్రెస్. కాంగ్రెస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాను. టీఆర్ఎస్. 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 రెహమాన్, నల్గొండ వివరాలన్నీ కూడా, నల్గొండ డిస్టిక్ వివరాలన్నీ కూడా మన ప్రజలకు వచ్చేసాయి. ఇటు నుంచి నడిగడ్డ గద్వాల్, ఫైర్ బ్రాండ్ డీకే అరుణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సరే, నల్గొండను ముగిద్దాం. ఇక్కడ ప్రముఖుల వివరాలు వచ్చేసాయి అన్నారు కదా. ఇక జేజమ్మ, డీకే అరుణ ఫైర్ బ్రాండ్ ఇప్పటి వరకు తిరుగులేని నేతగా చలామణి అవుతోంది. డీకే అరుణ గెలుస్తుందా ఓడుతుందా చెప్పే ముందు జనం సాక్షి బృందం పర్యటించిన విజువల్స్ చూద్దాం. ఇది గద్వాల నియోజకవర్గ కేంద్రం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లగడపాటి లీక్ సర్వేలో డీకే అరుణ గెలుస్తున్నట్టుగా ఉంది. కానీ
నిజం చెప్పడానికి సాహసం కావాలి. వాస్తవాలు గ్రౌండ్ రిపోర్ట్ పర్యటించిన వాళ్ళకు మాత్రమే తెలుసు. మేము సాధికారకంగా ప్రకటిస్తున్నాం, ఫైర్ బ్రాండ్ డీకే అరుణ తన మేనల్లుడు సమీప ప్రత్యర్థి బండ్ల కృష్ణమోహన్ చేతిలో ఓడిపోబోతున్నారు. పోరు హోరాహోరీగా లేదు, బండ్ల కృష్ణమోహన్ ఘన విజయాన్ని నమోదు చేయబోతున్నారు. ఇది జనం సాక్షి, సాధికారకంగా ప్రకటిస్తుంది. రెహమాన్ గద్వాల్లో ఆదిలక్ష్మి దేవమ్మ, వనపర్తిలో శంకరమ్మ, మహిళా రాణులు ఏళ్ళ సంస్థానాలు ఇవి. మీ మహిళా రాణుల గురించి వచ్చేసారు, ఓకే. అంటే రుద్రమదేవి గురించి అందరికీ తెలుసు, కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియదు. నిజమే, తెలంగాణ చరిత్రను మట్టి కప్పేశారు. తెలంగాణలో మహిళా రాణులు లేనటువంటి ప్రాంతం, మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ వెళ్ళినటువంటి ప్రాంతం గద్వాల్, శంకరమ్మ వెళ్ళినటువంటి ప్రాంతం వనపర్తి. ఈ ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందే తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్గా చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. అదే హోదాలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వినతిపత్రం ఇవ్వడం ద్వారా చిన్నారెడ్డి అప్పట్లో వార్తల్లో ఎక్కాడు. మనం తెలంగాణ ఉద్యమాన్ని గురించి చెప్పుకునేటప్పుడు చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకు అని చెప్తుంటాం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిన్నారెడ్డి గెలుస్తున్నాడా ఓడుతున్నాడా తెలుసుకునే పోయే ముందు మన పర్యటన విజువల్స్ ఒకసారి చూద్దాం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జనం సాక్షి బృందం వనపర్తి నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. మాకైతే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మంచిది. కేసీఆర్ కేసు, టీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టీఆర్ఎస్ అవకాశం సార్ మంచిది. జనం సాక్షి కేసీఆర్ గడప గడపన్న ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ వివరాలు స్వీకరించింది, చెమటోడ్చింది. తిరిగిన వాళ్ళ దగ్గరే వివరాలు ఉంటాయి. జనం సాక్షి బల్లగుద్ది ప్రకటిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారు. హుస్నాబాద్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ పద్మ, మహాకూటమిలో మరో మిత్రపక్షం సిపిఐ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ సిపిఐ గెలవబోతుందా ఓడబోతుందా అనేది చూసే ముందు హుస్నాబాద్ నియోజకవర్గ మన పర్యటన విజువల్స్ చూద్దాం. జనం సాక్షి బృందం హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండలం చినముల్కనూరు గ్రామంలో ప్రవేశించింది. చూశారు కదా ఫ్రెండ్స్, హుస్నాబాద్ నియోజకవర్గం గడప గడపన జనం సాక్షి బృందం పల్లె పల్లె తిరిగింది. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇంటి ముందు జనం సాక్షి బృందం ఉంది. వంగర ప్రజలేమన్నారు, అన్ని విషయాల్ని మీకోసం మోసుకొచ్చాం. అత్యంత కీలకమైనటువంటి ఈ నియోజకవర్గంలో మరి ఎవరు గెలుస్తారు ప్రకటించమంటారా? ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ హుస్నాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మహాకూటమి అభ్యర్థి చాడ వెంకటరెడ్డిపై అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. జనం సాక్షి సాధికారకంగా ప్రకటిస్తోంది హుస్నాబాద్ నియోజకవర్గంలో నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ ఘన విజయాన్ని సాధించబోతున్నాడు. రెహమాన్ అక్కడి నుంచి మానకొండూరు, మానకొండూరులో ధూమ్ధామ్ పాటలు రసమయ్యి బాలకిషన్, పరిస్థితి ఎలా ఉంది? ఆ పాటలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అక్కడికి వెళ్దాం.
ఓకే, తప్పకుండా. పక్క నియోజకవర్గం హుస్నాబాద్ను ఆనుకున్న ఉన్నటువంటి నియోజకవర్గం మానకొండూరు. ఈ మానకొండూరు నియోజకవర్గంలో మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరేపల్లి మోహన్ అడ్వకేట్, టీఆర్ఎస్ అభ్యర్థిగా రసమయి బాలకిషన్ పోటీ పడుతున్నారు. ఎందుకో కానీ అభ్యర్థి పరంగా రసమయి బాలకిషన్ వ్యక్తిగత వ్యవహార శైలిపై కొంత వ్యతిరేకత, అసహనం ప్రజల్లో కనిపించింది. సౌమ్యుడైనటువంటి ఆరేపల్లి మోహన్ పట్ల సానుకూలత కనబడకపోవడం విశేషం. ఇక్కడ టీఆర్ఎస్ పథకాలు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమం తోటే తిరిగి రసమయి బాలకిషన్ ఈ నియోజకవర్గంలో గెలుపొందబోతున్నాడు. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దామా. జనం సాక్షి బృందం మానకొండూరు. దాదాపు టీఆర్ఎస్ అనుకుంటా. ఏది మా తెలంగాణ మాకు తెలిసి మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది. టీఆర్ఎస్ మేము కాంగ్రెస్ ఉన్నాము, కాంగ్రెస్కి వేస్తా అనుకుంటున్నాం. మాకు తెలంగాణ తెలుగుదేశం. టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ రహమాన్ అటు నుంచి అడవుల్లోకి వెళ్ళిపో. ఓకే, అక్కడ శ్రీధర్బాబు పరిస్థితి ఏంటి? మంథని నియోజకవర్గం నుంచి శ్రీధర్బాబు పరిస్థితి ఏంటి? శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో పుట్టమద్దు చేతుల్లో మొదటిసారిగా ఓటమి చవి చూశాడు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు తనయుడిగా రాజకీయ అరగరేటం చేసిన శ్రీధర్ బాబు ఈసారి ఎన్నికల్లో గెలుస్తాడా ఓడుతాడా తెలుసుకోబోయే ముందు ఒకసారి మంథని విజువల్స్ చూద్దాం. ప్రస్తుతం మనం మంథని నియోజకవర్గంలోని గుంజపడుగు గ్రామంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజల అభిప్రాయాల్ని, మనోగతాన్ని ఆవిష్కరించే యత్నం చేద్దాం. టీఆర్ఎస్ ఎక్కడైనా టీఆర్ఎస్ పక్క టీఆర్ఎస్ చూశారుగా ఫ్రెండ్స్. మంథని నియోజకవర్గంలోని అటవీ ప్రాంతం అలాగే మైదాన ప్రాంతాన్ని జనం సాక్షి బృందం కలియ తిరిగింది. అటవీ ప్రాంతంలో కొంత ఆధిక్యత టీఆర్ఎస్ అభ్యర్థి కనబరిచాడు, కానీ మైదాన ప్రాంతంలో టీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు లభించబోతున్నాయి. మొత్తంగా కలిపి చూస్తే మళ్ళీ చెబుతున్నాం, లగడపాటి సర్వేలో శ్రీధర్ బాబు గెలుపొందుతున్నట్టుగా లీక్ ఉంది, కానీ జనం సాక్షి సర్వే మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ఇక్కడి నుంచి ఘన విజయం సాధించబోతుంది. రహమాన్, మరో కీలక నియోజకవర్గం జగిత్యాల. జగిత్యాలలో జీవన్ రెడ్డి, అన్ని సర్వేల్లో జీవన్ రెడ్డి గెలుస్తారంటున్నారు, మరి మీరేమంటారు? పద్మ, నిజానికి అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో జగిత్యాల కూడా ఒకటి. ఇప్పుడు అక్కడ మరో కీలక నేత రమణ కూడా తోడయ్యాడు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రమణ పొత్తుల్లో భాగంగా తన స్థానాన్ని వదులుకున్నాడు. సిట్టింగ్ అభ్యర్థి జీవన్ రెడ్డి కావడం చేత తాను త్యాగం చేసినట్టుగా రమణ ప్రకటించాడు. మరి రమణ ఇటు జీవన్ రెడ్డి, అంటే ఆయన ఒకసారి ఈయన ఒకసారి ఎమ్మెల్యేలుగా రొటేట్ అవుతూ వచ్చారు. అలాంటి కీలకమైనటువంటి నియోజకవర్గం కాంగ్రెస్ టీడీపీ ఓట్లు కలబోస్తే తమ ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ను ఓడిస్తారా, జీవన్ రెడ్డి గెలుస్తాడా అనే అంశం తెలుసుకునే ముందు జగిత్యాల జనం సాక్షి బృందం పర్యటన వివరాలు చూద్దాం. జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో మనం ఉన్నాం. తెలంగాణ టీఆర్ఎస్ టీఆర్ఎస్ జనాచారి కాంగ్రెస్ కారు గుర్తుకు తెలంగాణ. చూశారుగా ఫ్రెండ్స్, జగిత్యాల జైత్రయాత్ర పోరాటాల కిల్ల, అత్యంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మొన్నటి వరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న ముప్పాల లక్ష్మణరావు గణపతి బీర్పూర్ స్వగ్రామం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సిఎల్పి ఉపనాయకుడు జీవన్ రెడ్డి
ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు తన సమీప ప్రత్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో. టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో ఓడిపోబోతున్నాడు. డాక్టర్ సంజయ్ ఈ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించబోతున్నాడు. అన్ని సర్వేలు జీవన్ రెడ్డి గెలుస్తున్నట్టుగా ప్రకటించాయి. కానీ మేము ప్రకటిస్తున్నాం, సాధికారకంగా ప్రకటిస్తున్నాం, డాక్టర్ సంజయ్ గెలవబోతున్నాడు. రెహమాన్, గోదావరి ఆవుల ఒడ్డుకి వెళ్దామా? అక్కడ మంచిర్యాల నియోజకవర్గం, ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ కదా, అతని పరిస్థితులు ఎలా ఉన్నాయి? పద్మ, మనం గోదావరి దటసం దాటి సింగరేణి ప్రాంతం మంచిర్యాలలో అడుగుపెట్టింది జనం సాక్షి బృందం. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ప్రపంచానికి వెలుగు నింపిన నల్ల సూర్యుడు సింగరేణి కార్మికులు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి జనం సాక్షి బృందం చేరుకుంది. స్టూడియోలో ఉండి మాట్లాడడం కాదు, గ్రౌండ్లో తిరిగితేనే జనం నాడి తెలుస్తుంది. జనం గుండె చప్పుని అతి సమీపంగా తీసుకుని మీ ముందుకు వచ్చాం. అందుకే ఇంత ధైర్యంగా అన్ని సర్వేలకు భిన్నంగా మేము మాట్లాడుతున్నాం. నిజమే, ఈ నెల 11వ తేదీన విషయాలు బయటికి రాబోతున్నాయి. ఈవీఎంలు మాట్లాడకముందే మేము మాట్లాడుతున్నాం. ఇంకా ఓటర్లు ఈవీఎం మీట నొక్కకముందే జనం సాక్షి వాళ్ళు ఎటువైపు ఉండబోతున్నారో మాట్లాడుతోంది. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు అక్కడక్కడ స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్న, ఓవరాల్గా టిఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు లక్షెట్టిపేటలో బ్రహ్మాండమైనటువంటి ఓటు బ్యాంకును కలిగి ఉన్నాడు. కొన్ని చోట్ల ప్రేమ్ సాగర్ రావు స్వల్పంగా ఆధిక్యత కనపరిచిన, మొత్తంగా మాత్రం ఈ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు ఘన విజయం సాధించబోతున్నాడు. ప్రేమ్ సాగర్ రావుపై మంచిర్యాల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు ఘన విజయాన్ని నమోదు చేయబోతున్నాడు. రెహమాన్, పక్కనే చెన్నూరు యువ ఎంపీ బాలకసుమన్ పోటీ చేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితులు ఏంటి? నిజంగానే పద్మ, పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది ప్రస్తుతం అసెంబ్లీ బరిలో చెన్నూరు టిఆర్ఎస్ అభ్యర్థిగా బాలకసుమన్ పోటీ చేస్తున్నాడు. బాలకసుమన్ అసెంబ్లీకి పోటీ చేయడం మొదటిసారి. గత ఎన్నికల్లో వివేక్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయన ఘన విజయాన్ని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నమోదు చేసుకున్నాడు. బాలకసుమన్ గెలుస్తాడా ఓడుతాడా? సింగరేణి ఓటర్లు కీలకంగా ఉన్నటువంటి చెన్నూరు మందమర్రి ప్రాంతం, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి బాలకసుమన్ పరిస్థితి తెలుసుకునే పోయే ముందు మనం చెన్నూరు జనం సాక్షి బృందం పర్యటన వివరాల విజువల్స్ ఒకసారి చూద్దాం. ప్రజలే గురువులు, పల్లెలే పాఠశాలలు. అందుకే జనం సాక్షి చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ జనం నాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టిఆర్ఎస్ నేను తెలంగాణకి ఇస్తాం. కేసీఆర్ బీజేపీకి ఇస్తాం. టిఆర్ఎస్ కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి వెంకటేష్ నేతపై బాలకసుమన్ గెలవబోతున్నాడు. బాలకసుమన్ టిఆర్ఎస్ అభ్యర్థి చెన్నూరు నియోజకవర్గం నుంచి తన విజయాన్ని నమోదు చేయబోతున్నాడు. రెహమాన్ ఆగండి, ఆంధ్ర నుంచి దామోదరం రాజా నరసింహ, అతని పరిస్థితి ఏంటి? ఓకే పద్మ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం దామోదరం రాజా నరసింహ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఆంధోల్. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ నటుడు, హాస్య నటుడు బాబుమోహన్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. టిఆర్ఎస్ పార్టీ బాబుమోహన్ను కాదని అక్కడ యువ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్కు టికెట్ ఇచ్చింది.
సీనియర్ దిగ్గజం దామోదరం రాజనరసింహ గెలుస్తాడా, క్రాంతి కిరణ్ గెలుస్తాడా, ఈ అంశం తెలంగాణ అంతటా ఉత్కంఠత రేపుతోంది. మరి ఎవరు గెలుస్తారు చూసే ముందు జనం సాక్షి బృందం ఆంతోల్ నియోజకవర్గ పర్యటన వివరాలు చూద్దాం. ప్రస్తుతం మనం ఆంతోల్ నియోజకవర్గం ఆందోళ్ జోగుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. క్రాంతి కిరణ్ దామోదర్ రాజనరసింహ టిఆర్ఎస్ టిఆర్ఎస్ అయితే బాగున్నది. చూసారుగా ఫ్రెండ్స్, ఆంతోల్ నియోజకవర్గం సువిశాలమైనది. ఈ నియోజకవర్గాన్ని పర్యటించడానికి జనం సాక్షికి కూడా అంతే సమయం పట్టింది. రాజకీయ అనుభవం లేని యువ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ చేతిలో సీనియర్ దిగ్గజం దామోదరం రాజనరసింహ ఓడిపోబోతున్నాడు. ఆంతో నియోజకవర్గం నుంచి సీనియర్ దిగ్గజం మాజీ ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదరం రాజనరసింహ ఇక్కడ నుంచి ఓటమి మూట కట్టుకోబోతున్నాడు. ఇది జనం సాక్షి సాధికారకంగా ప్రకటిస్తున్నటువంటి ఫలితం కూడా. రెహమాన్ ఇక చాలు ఆపండి, ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు ఆ లెక్క చెప్పండి చాలు. పద్మగారికి బోర్ కొట్టింది, వినే ఓపిక లేదు. సరే విషయానికి వచ్చేద్దాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇంకా జనం మీట నొక్కలేదు, ఓట్లు భద్రపరచలేదు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జనం సాక్షి టీవీ, జనం సాక్షి పత్రిక పల్లె పల్లె, గుడిసె గుడిసె, గ్రామం గ్రామం తిరిగి జనం సాక్షి బృందం చెంబటోడ్చి తీసుకొచ్చినటువంటి ఈ ఎన్నికల ఫలితాలను, ముందస్తు సర్వే ఫలితాలను మీకోసం. ఇక ఆలస్యం ఎందుకు? తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతోంది. టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతోంది. ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించబోతోంది. 119 స్థానాల్లో 75 నుంచి 85 స్థానాల మధ్యలో టిఆర్ఎస్ గెలవబోతోంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. మరో ప్రతిపక్షం కీలకమైనటువంటి ప్రజాకూటమి మహాకూటమి 26 నుంచి 30 స్థానాలకు పడిపోబోతోంది. ఒంటరిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈ మారు 4 నుంచి 6 స్థానాల్లో గెలవబోతోంది. టిఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఏఐఎంఐఎం 7 నుంచి 8 స్థానాల్లో గెలవబోతున్నారు. అలాగే వామపక్షాలు లెఫ్ట్ పార్టీస్ సిపిఐ ఒకచోట, సిపిఎం మరో చోట గెలవబోతున్నారు. ఇతరులు 5 నుంచి 7 చోట్ల గెలుపొందబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ సర్వే ఎక్కడో కూర్చొని రాసింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనం గుండె చప్పుని విని, జనం నాడిని తెలుసుకొని, జనం మధ్యలో తిరిగి మోసుకొచ్చింది. రోజుల తరబడి జనం సాక్షి బృందం గ్రామ గ్రామం పర్యటించి వాస్తవాన్ని తీసుకొచ్చి మీ ముందుంచుతుంది. మాది ఒకటే తండ్లాట, తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర నాయకుడు, తెలంగాణను అడుగడుగున అడ్డగించినటువంటి నాయకుడు, లగడపాటి ఏ పార్టీ చెబితే ఆ పార్టీ మాత్రమే సర్వేగా మిగిలిపోతుంది. ఇక నుంచి తెలంగాణ ప్రజల విశ్వసనీయతను సంపాదించిన జనం సాక్షి బృందం, జనం సాక్షి పత్రిక, జనం సాక్షి టీవీ ఇక నుంచి ప్రజల గొంతుకగా నిలవాలని, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలని, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వసనీయతను కాపాడుకోవాలని, మీ హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోవాలన్నదే జనం సాక్షి తండ్లాట. తప్పకుండా ఈ ఫలితాలు 11వ తేదీన వెలువడే ఫలితాలకు అతి సమీపంగా అతి దగ్గరగా ఉంటాయని
మిమ్మల్ని ఆశిస్తున్నాం, మీ హృదయాల్లో స్థానాన్ని సంపాదిస్తామని అనుకుంటున్నాం. జనం సాక్షిని ఇక దీవించండి, జనం సాక్షిని ముందుకు తీసుకెళ్ళండి, తెలంగాణ మీడియాను కాపాడండి. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి జనం సాక్షిని.